ఈ రాతి స్తంభాలు పలికే సంగీత నాదాలు భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తాయి. మణిమండపానికి సమీపంలో వేణుమనాథర్ కానవస్తాడు. మణిమండపానికి ముందు భాగంలో కుబేరుడు, కోటి దక్షిణామూర్తి, కోటిలింగేశ్వర స్వామితో పాటు స్వామివారి కళ్యాణ మండపం, శివసన్యాసులు, నయనార్లు, భక్తుల మూర్తులు దర్శనమిస్తాయి. గర్భాలయమంతా మనోహర శిల్పరాజాలతో, సుందర దేవతామూర్తులతో కడు రమణీయంగా, హృద్యంగా ఉంటుంది. గర్భాలయానికి ముందు నందీశ్వరుడు కొలువయ్యున్నాడు. గర్భాలయానికి ముందు శివభక్తాగ్రేసరులు శృంగి భృంగి ఆసీనులయ్యారు. గర్భాలయానికి ఓ పక్క విఘ్న వినాయకుడి మూర్తి భక్తుల చూపులను మరల్చనీయదు. భారీ ఆకారంలో శిలారూపంలో ఉన్న ఈ వినాయకుడు అభయవరద హస్తంతో భక్తుల్ని దీవిస్తున్నట్టుగా కానవస్తాడు. శ్రీగం గణేశాయ నమః. ఏష్యోతి చపలో దైత్యాన్ బాలేపి నాశయత్యహో అగ్రే కిం కర్మ కర్తేతి న జానే ముని సత్తమా. దైత్యా నానావిధ దుష్టాః సాధుదేవద్రుహః కలాః. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ నెల్లియప్ప స్వామి వారి దివ్య మంగళలింగ రూపాన్ని దర్శించి అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతులకు లోనవుతారు. స్వామి స్వయంభూ లింగరూపాన్ని దర్శించి భక్తితో చేతులు జోడిస్తారు. శివశివ అంటూ అలౌకికమైన ఆనందానికి గురవుతారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న గర్భాలయం నిత్యం శివనామస్మరణతో మారుమ్రోగుతుంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ నెల్లియప్పర స్వామివారి దివ్యమంగళ స్వయంభూలింగరూపాన్ని దర్శించి అద్వితీయమైన ఆనందానుభూతులకు పాత్రులవుతారు. జ్యోతుల వెలుగులో ధగధగాయమానంగా కానవచ్చే శివలింగాన్ని వీక్షించి శివధ్యానంలో మునిగి తేలుతారు. యజుస్సామసంభూతాయ నమః. గర్భాలయం పక్కనున్న మరో ఆలయంలో శేషశయనుడైన శ్రీ మహావిష్ణువు శిలామూర్తి కనుల విందు చేస్తుంది, ఆధ్యాత్మిక చింతనను మరింత ప్రోధి చేస్తుంది. విష్ణు భగవానుణ్ణి భక్తులు భక్తితో ఆరాధిస్తారు. గర్భాలయంలో ఓ పక్క పార్వతీమాత కొలువై ఉంది. కరుణామయ్య అయిన ఆ తల్లి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. ఆ తల్లికి జ్యోతులతో నీరాజనాలర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అంటారు.
ఈ ఆలయానికొచ్చే భక్తులు అమ్మవారికి జ్యోతులు వెలిగించి అర్చించడం ఓ ఆనవాయితీగా వస్తోంది. దండాయుధ పాణి కుమారస్వామి కొలువైన దివ్య స్థలమిది. బల్లీ దేవసేన సహితంగా కొలుపులందుకునే ఆ స్వామి దర్శనం మాత్రాన్నే సమస్త అరిష్టాలు తొలగిపోతాయి. మురుగన్గా పూజలందుకునే ఆ స్వామి మందిరంలోకి వెళ్లి స్వామిని కనులారా దర్శిద్దాం రండి. జైన్ మండపంలోని పడమటి భాగంలో శ్రీ కుమారస్వామి వారి దివ్యాలయం ఒకటి కానవస్తుంది. ఈ దివ్యాలయం ముందు స్వామివారి వాహనం నెమలి శిలారూపంలో కనిపిస్తుంది. దానిని దాటుకుని గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులకు సాక్షాత్తు దండాయుధ పాణి కుమారస్వామి నెమలి వాహనారూఢుడై దర్శనమిస్తాడు. స్వామివారి పక్క వల్లీ దేవసేన మాతలు కొలువయ్యున్నారు. కుమారస్వామి ఆలయంలో ఏటా 6 రోజుల పాటు కందషష్టి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలోనే మరోపక్క తామ్ర పుష్కరిణి దర్శనమిస్తుంది. వివిధ పండుగలు పర్వదినాలప్పుడు స్వామివారికి ఇక్కడ తెప్పోత్సవాలను నిర్వహిస్తారు. తిరునల్వేలిలోని శ్రీ నెల్లియప్పర్ స్వామి దర్శనం సర్వశుభకరం. పూర్వజన్మల పుణ్యాల ఫలితంగానే ఆ స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది అంటారు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మం 4 పాదాల నడయాడే చోటున శివుడు ఉంటాడు. ఎక్కడ సత్యం ధర్మం మానవత్వాలుంటాయో అక్కడ స్వామి కొలువై ఉంటాడు. ఆ భౌడి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ రేపు మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.